సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి రష్ అనే యాప్లో ఉండే ఫ్రూట్ ఫైట్ అనే గేమ్ని అయితే ఇప్పుడు మీ ముందు లైవ్లో అయితే ఆడతా. అంతేకాకుండా ఈ ఫ్రూట్ ఫైట్ అనే గేమ్లో మనం ఏమైనా ట్రిక్స్ అనేది యూజ్ చేసి ఎవ్రీ టైం విన్ అవ్వడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా, అంతేకాకుండా ఈ ఫ్రూట్ ఫైట్ గేమ్లో నిజంగా మనం కనుక ప్రతిరోజు ఆడినట్టయితే వందల నుంచి వేలలలో ఎర్న్ చేసుకోవచ్చా, అసలు ఈ యాప్ అసలు ఈ గేమ్ వచ్చేసి నిజంగా జెన్యున్గా నడుస్తూ ఉందా లేకపోతే బాట్స్ ద్వారా ప్లే అవుతూ ఉందా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో లైవ్లో ఆడుతూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్ దానికోసమని ఇక్కడ చూసుకోండి, నేనైతే రష్ అనే యాప్ అయితే ఓపెన్ చేసిన. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చేసి ఫ్రూట్ ఫైట్ అనే గేమ్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నా. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే 1 రూపీతో ఆడొచ్చు, సెకండ్ చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర 2 రూపీస్తో ఆడొచ్చు, థర్డ్ చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర 3 రూపీస్తో ఆడొచ్చు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే 4th, 5th కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేనైతే థర్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటా ఉన్నా. 3 రూపీస్ అంటే 5 పైసా తక్కువ, 3 రూపీస్ మొత్తానికైతే. సో ఫ్రెండ్స్ చూసుకోండి గేమ్ అయితే ఓపెన్ అయితే అవుతూ ఉంది. సో గేమ్ అయితే ఓపెన్ అయింది, గేమ్ స్టార్ట్ కూడా అయింది. సో ఈ గేమ్ ఎట్లుంటుందంటే ఇందులో మనం ఓన్లీ ఫ్రూట్స్ని అయితే మనమైతే ఈ విధంగా అయితే కట్ చేయాల్సి ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే మనకు అప్పుడప్పుడు ఇందులో బాంబు అయితే వస్తుంది, ఆ బాంబుకు తగలకుండా మనమైతే ఫ్రూట్స్ని అయితే ఇట్లా ఈ పరంగా కట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసుకోండి మన స్కోర్ వచ్చేసి 73. సో సేమ్ ఒకే రకంగా గేమ్ అయితే నడుస్తూ ఉంది ఆపోజిట్కు మనకు. సో ప్రజెంట్ చూసుకుంటే ఆపోజిట్ వచ్చేసి రాహుల్ అనే క్యాండిడేట్ అవుతున్నాడు. సో వాళ్ళది కొంచెం ఎక్కువ ఉన్నది స్కోరు, మనది కొంచెం తక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే మధ్యలో ఒకసారి మనం బాంబును అయితే టచ్ చేసినాం. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఆపోజిట్ పర్సన్ అయితే గేమ్ అయితే విన్ అయ్యిండు. సో మళ్ళీ నేనైతే మళ్ళీ ఆడుతూ ఉన్నా. సో ఫ్రెండ్స్ గేమ్ అయితే మళ్ళీ అయితే స్టార్ట్ అయితే అవుతూ ఉంది. మళ్ళీ 3 రూపీస్తో అయితే గేమ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసిన. మళ్ళీ ఇప్పుడు మన ఆపోజిట్ ప్లేయర్ వచ్చేసి సోను అంట. సో ఇంకొక 2 సార్లు ఆడిన తర్వాత చెప్తా ఆపోజిట్ ప్లేయర్ వచ్చేసి నిజంగా మనలాంటి హ్యూమనా లేకపోతే రోబోటా అనేది అయితే నేను మీకు చెప్తా. సో ఫ్రెండ్స్ చూసుకోండి మనమైతే ఇంత మంచిగా ఆడుతున్నాం, అయినా కూడా మనమైతే స్కోర్ తక్కువనే ఉంటుంది. సో నాకు తెలిసి ఇట్లా ఒక 2 డేస్ కనుక మీరు సీరియల్గా ఆడినట్టయితే మీ ఫోన్ స్క్రీన్ అనేది మొత్తం ఖరాబ్ అవుతుంది. అందులో మనం విన్ అవుతామా లేదో తెలియదు కానీ ఫోన్ స్క్రీన్ అయితే మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది, అట్లున్నది గేమ్ చూసుకుంటే. సో ఫ్రెండ్స్ చూసుకోండి ఆపోజిట్ పర్సన్ అయితే 207 స్కోర్ చేసిండు. మనం ఇంత మంచిగా అయినా కూడా 176 మాత్రమే స్కోర్ అయితే అయింది. సో ఇంకొకసారి అయితే మళ్ళీ అయితే ఒకసారి ట్రై చేద్దాం ఇప్పుడు ఎట్లుంటుంది అనేది. మనం ఎంత మంచిగా అయినా ప్రతిసారి అయితే స్కోర్ అయితే తక్కువనే అవుతుంది తప్ప ఎక్కడ కూడా మనకైతే విన్ అయితే అవ్వట్లేదు. కాకపోతే ఏంటంటే నేను మీకు ఇప్పుడు చెప్తాను, నేను మార్నింగ్ నుంచే ఈ గేమ్ అయితే ఆడుతూ ఉన్నా. ఎక్కడ బాంబు వస్తుంది అని చెప్పేసి భయంతో అయినా కూడా దగ్గర దగ్గర ప్రతిసారి మనమైతే 90% ఫ్రూట్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాం, అయినా కూడా మన స్కోర్ అయితే తక్కువనే ఉంటుంది. సో చూసుకోండి మన ఆపోజిట్ ప్లేయర్ ఇంతకన్నా స్పీడ్ ఆడుతుండని కనుక మీకు అనిపించినట్టయితే ఇక అది ఇక మీరు ఏదనుకుంటే అదే కావాలి. ఎందుకనంటే ఇంత స్పీడ్ ఆడినా కూడా మనకైతే స్కోర్ అయితే తక్కువనే ఉంటుంది. మన ఆపోజిట్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళదైతే చూసుకోండి 123కి అయితే వెళ్ళిపోయింది. సో మనది వచ్చేసి 103. సో మళ్ళీ అయితే ఈసారి కూడా మనమైతే లాస్ అయిపోయినాం. సో ఇంకొకసారి అయితే ఆడతా, ఈసారి ఎట్లయితే అట్లయితే ఇక ఈసారి ఆడిన తర్వాత ఆపోజిట్ ఆడేది హ్యూమనా లేకపోతే సిస్టమా, అసలు ఈ గేమ్స్లో ఏమన్నా ఇంకా ట్రిక్స్ అనేది ప్లే చేయాల్సి ఇంకా అంటే ప్లే చేయడానికి ఏదైనా ఛాన్స్ ఉందా అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్ మళ్ళీ అయితే గేమ్ అయితే స్టార్ట్ అయింది.
చూసుకోండి గేమ్స్ స్కోర్ అయితే సేమ్ ఉంది. సో ఈసారి అయితే మనమే ఎక్కువ స్కోర్లు ఉన్నాం. కాకపోతే ఆపోజిట్ ప్లేయర్ ఒకే దెబ్బకైతే దాటేసిండు. మళ్ళీ ప్రజెంట్ అయితే మనమే స్కోర్ ఎక్కువ ఉన్నాం. సో నాకు తెలిసి ఇట్లా 2 రోజులు ఆడినట్టయితే స్క్రీన్ అయితే పక్కా పోతుంది. సో దీన్ని అయితే మీరైతే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సో చూసుకోండి ఈసారి వచ్చేసి అయితే మనమైతే విన్ అయినాం. మనం విన్ అయినందుకు గాను 5 రూపీస్ అయితే వచ్చినాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 2 సార్లు మనమైతే ఓడిపోయినాం. ఓడిపోయినందుకు కానీ దగ్గర దగ్గర 6 రూపీస్ అయితే లాస్ అయినాం. ఇప్పుడు 2 రూపీస్ అయితే వచ్చినాయి. అంటే మనం లాస్ అయింది మళ్ళీ కవర్ చేయాలంటే ఇంకా 2 గేమ్స్ అయితే విన్ కావాలి. సో ఈ పరంగా ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనలాంటి హ్యూమన్ అయితే కాదు. 100% సిస్టమ్తో వీళ్ళైతే ఆడుతూ ఉన్నారు. సో ఆ పరంగా ఉన్నది. ఎక్కడ కూడా ఇంత స్కోరు అయితే ఖచ్చితంగా కాదు. ఎందుకనంటే మనం 1-2 సార్లు లాస్ అయిన తర్వాత ఈ యాప్ వాళ్ళు ఎక్కడ మనకు డౌట్ వస్తుందో అని చెప్పేసి ఒక్కసారి అయితే మనం విన్ అయ్యేటట్టు ఆల్గారిథం అయితే సెట్ చేసి పెట్టారు సిస్టమ్ ద్వారా. అంతేగాని మన ఆపోజిట్ ఆడే వాళ్ళు అయితే 100% చెప్తా ఉన్నా మనలాంటి హ్యూమన్ అయితే కాదు. దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ గేమ్లో వచ్చేసి నిజంగా ట్రిక్స్ టిప్స్ అనేటివి మాత్రం ఏముండవు. అంతే గేమ్ ఓపెన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని హ్యాకింగ్ చేయనివి కూడా ఎలాంటి అదైతే లేదు. మనం యాప్ ఓపెన్ చేసే ఆల్సం కొన్ని సెట్టింగ్స్ అయితే పర్మిషన్ అడుగుతూ ఉంది. ఇంకా కొందరు ఫోన్లలో కొన్ని ఆప్షన్స్ని అయితే వీళ్ళైతే డిసేబుల్ అయితే చేయమంటూ ఉన్నారు. దీన్ని కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా. ఇంకోటి ఏంటంటే ఈ యాప్లో వచ్చేసి పర్ రిఫర్కి 1000 రూపీస్ ఇస్తామని చెప్తా ఉన్నారు. 1000 రూపీస్ అయితే వస్తాయి బరాబరే. కాకపోతే అవి అయితే మనం డైరెక్ట్ విత్డ్రాల్ చేసుకోనికైతే ఉండదు. ఇందులోనే ఈ పరంగా గేమ్స్ ఆడి విన్ అయిన అమౌంట్ను మాత్రమే మనమైతే విత్డ్రాల్ అయితే చేసుకోనికైతే ఉంటుంది. వీళ్ళైతే కొంచెం తెలివిగా పెట్టారు. 100% మనకైతే 1000 రూపాయలు అయితే ఖచ్చితంగా వస్తాయి పర్ రిఫర్కి. కాకపోతే అవి మాత్రం మనం డైరెక్ట్ తీసుకోలేం. ఈ పరంగా గేమ్స్ ఆడుతూ లాస్ అవుతూ విన్ అవుతూ లాస్ అవుతూ విన్ అవుతూ మిగిలిన బాపతి అమౌంట్ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే మనం తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు వచ్చేసి ఈ గేమ్ను వచ్చేసి ఆడచ్చా లేదా అంటే టైంపాస్కి ఆడుకుంటా అనుకుంటే మాత్రం ఆడుకోండి. ఈ యాప్కి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన. టైంపాస్కి ఆడుకుంటా అంటే ఆడుకోండి, అంతే తప్ప ఈ గేమ్స్కి అయితే అడిక్ట్ అయ్యి 100లలో 1000లలో ఇన్వెస్ట్ చేసి అయితే మీరైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడద్దు. ఫ్రెండ్స్ ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.